NRI Hospital Medical Kalasalo, Rendos Report Zargida, Sodalapai, ED Prakatana Vidala Chesindi. Vijayawada, Kakinada, Gunturu, Hyderabad Loni, NRI Academy Kichindina, Karyalayalo, Nirvahinchina, Sodalo, Nagadu, Palu Kelaka documentsu, seized chesinatlu, ED Veladinchindi. Adevithanga, Society to Samanamuna, Kontamandi Bank Account Lanu, Stambimpajesinatlu, ED Telipindi. COVID patient ల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేయడంతో పాటు MBBS అడ్మిషన్ల కోసం విద్యార్థుల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేశారని తనిఖీల్లో గుర్తించినట్లు ED ఈ ప్రకటనలో వెల్లడించింది. NRI సంస్థల్లో అక్రమంగా సంపాదించిన డబ్బులు తరలించేందుకు NRIAS పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. NRI సంస్థతో సంబంధం ఉన్న 53 కీలక డాక్యుమెంట్లు పలు ఆస్తులు సీజ్ చేసినట్లు ED అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. So, Marinta Samacharam Guntur Nunchi ma correspondent Ashok andistaru. Ashok, motta meeda ED prakatanaki sambandhinchi em cheptaru? Kishor, 4 rojulu kritam NRI hospital lo alane NRI medical college lo ED adhikarulu daadulu chesaru. Purtiga 27 gantala paatu sodalu nirvahincharu. Kontamandini vicharincharu. Dadapu 25 mandini NRI hospital ku sambandhinchi alare NRI medical college lo gatamlo panichesina sibbandini దాదాపు 25 మందిని విచారించారు. ఈ రోజు ఒక ఈడి అధికారులు ఒక ప్రకటన కూడా చేశారు. గుంటూరు, విజయవాడ, కాకినాడ, హైదరాబాదు లో సోదాలు నిర్వహించాము. సోదాల్లో నగదుతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని కూడా ఆ ప్రకటనలో ఉంది. NRI సొసైటీకి సంబంధించి కొంతమంది బ్యాంక్ అకౌంట్లను కూడా నిలిపివేసినట్లు కూడా ప్రకటించింది. కోవిడ్ పేషెంట్ల దగ్గర కోవిడ్ సమయంలో ఎక్కువ మొత్తం వసూలు చేశారు. దాంతోపాటుగా ఏవైతే మేనేజ్మెంట్ కోటా ఉన్నాయో NRI మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి విద్యార్థుల దగ్గర ఫీజు కూడా భారీగా వసూలు చేసినట్టు కూడా ఈడి విడుదల చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా ఉంది. దాంతోపాటుగా ఏదైతే డబ్బులు వసూలు చేశారో దానికి అలానే ఉన్న రిజిస్టర్కు చాలా లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయి. లెక్కల్లో చూపని డబ్బును ఇతర మార్గాలు తప్పుడు మార్గాల ద్వారా ఇతర సంస్థలోకి మళ్లించారని కూడా ఈడీ విడుదల చేసిన ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా NRI సంస్థలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తరలించేందుకు NRI AS పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. NRI సంస్థతో సంబంధం లేని 53 కీలకమైన సంబంధం ఉన్న 53 కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నాము. దాంతోపాటుగా సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. చాలా పకడ్బందీగా NRI సంస్థకు చెందిన డబ్బులను ఇతర మా సంస్థలకు బదిలీ చేసినారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా పూర్తిగా మేము సేకరించామని కూడా ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.